వ్యక్తి హితం కంటే సమాజ హితం గొప్పదని నమ్మిన వ్యక్తి ఎస్ఆర్ శంకరన్నని స్వేరోస్ సర్కిల్ రాష్ట్ర కోశాధికారి కవిత ఇంద్రవల్లి అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారని చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ జయంతి సందర్భంగా స్వైరోస్ డేను గురువారం నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఫిట్ ఇండియా పేరుతో 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురుకుల విద్యాలయాల సొసైటీ సెక్రటరీ అదనపు డీజీపీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఎస్ఆర్ శంకరన్ బాటలో పయనిస్తూ పేద వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. సమాజ అభివృద్ధిలో ముందుకు సాగాలంటే ఎస్ఆర్ శంకరన్ చూపిన మార్గంలో పయనించాలని కోరారు. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో కొప్పోలు రవివర్మ, రాణి, ప్రియదర్శిని, సిహెచ్ నరసింహ, శంభులింగం, ప్రకాష్, నారాయణ, డేవిడ్, కవిత, నర్సిరెడ్డి, లింగస్వామి, బొజ్జ, కిరణ్, మురళి, బట్టు, నవీన్, పవన్, కళ్యాణ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఎస్ఆర్ శంకరన్ గారి జయంతి సందర్భంగా స్వారోస్ డేను జరుపుకోవడం జరిగింది. అయితే స్వారోస్ ఆధ్వర్యంలో 13 వింగ్స్ వర్క్ చేస్తున్నాయి. దానిలో భాగంగా ఫిట్ ఇండియా ఈరోజు మరి 5K రన్ అనేది నల్గొండ జిల్లాలో కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. మరి ఈరోజు స్వారోస్ డేని ఎస్ఆర్ శంకరన్ గారి జయంతి సందర్భంగా ఎందుకు మరి 5K రన్ చేసినామంటే, మరి ఎస్ఆర్ శంకరన్ గారు వ్యక్తి హితం కంటే కూడా సమాజ హితం గొప్పదని వారు మరి బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగింది. కాబట్టి మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈరోజు మరి ప్రవీణ్ సార్ గారు కూడా మరి ఎస్ఆర్ శంకరన్ గారి బాటలో నడుస్తూ మరి ఈ పేద వర్గాల కోసం ఈరోజు సారు కృషి చేస్తున్నారు. కాబట్టి దానిలో భాగంగా మా నెట్వర్క్ ఆధ్వర్యంలో 5K రన్ కండక్ట్ చేయడం జరిగింది. స్వలాభం కొరకు వాళ్ళ సొసైటీలో పబ్లిసిటీ కొరకు అధికార దుర్వినియోగం చేసుకుంటూ ఏదో చేస్తారు, కానీ అలా కాకుండా సారు అధికారాన్ని అధికారంగా చూస్తూ తన సొంతంగా తన ఏ తనకున్నటువంటి దాంట్లో అతను సోషల్ సర్వీస్ అనేది చేయడం జరిగింది. కాబట్టి అతని గురించి నిజానికి చాలామందికి తెలియదు. ఇప్పుడున్నటువంటి ఈ మధ్యలోనే మనకు అతని గురించి తెలిసింది. కాబట్టి అతని జయంతిని కూడా మనం ఫిట్ ఇండియాలో భాగంగా ప్రతి ఎవ్రీ ఇయర్ మనం ఏదో ఒక విధంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలని ఈ విధంగా కోరుకుంటూ, అంతేకాకుండా నాకు నల్గొండ జిల్లా ఫిట్ ఇండియా అధ్యక్షునిగా నాకు ఒక పదవిని ఇచ్చారు. దానికి వాళ్లకు ఫిట్ ఇండియా తరపున నా తరపున ఫిట్ ఇండియా యాజమాన్యానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలను ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో మేము ఎన్నో దిగ్విజయంగా చేస్తామని హామీ ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్. సో ఎస్ఆర్ శంకరన్ గారి గురించి చెప్పదలుచుకుంటే, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాత్రమే కాకుండా ఒక గొప్ప సోషల్ వర్కర్. మరియు ఆయనకి ఆయన చేసిన సేవలు ఎలాంటివంటే, ఆయన పీపుల్స్ ఐఏఎస్ ఆఫీసర్ కింద అందరూ అంటారు. అలాగే ఎస్ఆర్ శంకరన్ గారు దళిత వర్గాలకి మరియు వాళ్ళ పిల్లల కోసం డెడికేటెడ్ స్కూల్స్ని మరియు హాస్టల్స్ని ప్రారంభించి ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కి నాంది పలికారు. అందుకే ఆయనని గురుకులాల ఆద్యుడు అని కూడా పిలుస్తారు. సో ఆయన వర్క్ని, ఆయన డెడికేషన్, ఆయన కమిట్మెంట్ని చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ఫిట్ ఇండియా ఫౌండేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఉద్యమకారులాగా ఒక మంచి ఎంతో రెవల్యూషన్ తీసుకొచ్చి ఈవెన్ హైదరాబాద్లో కూడా ఇప్పటికీ ఎస్ఆర్ శంకరన్ గారి ఐఏఎస్ అకాడమీ రన్ అవుతూనే ఉంది. సో అటువంటి సిన్సియర్ ఆఫీసర్ బర్త్డే సందర్భంగా మేము ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు మేము మన భారతదేశం చుట్టుకొలత వచ్చేసి 6000 కిలోమీటర్స్, ఆ 6000 కిలోమీటర్స్ని ఇంతవరకు ఎవరూ చేయలేదని మేము అనుకుంటున్నాం. సో ఈ 6000 కిలోమీటర్స్ని ఒక్కటే రోజు మన డిస్టిక్తో పాటు అన్ని డిస్టిక్లు కలుపుకొని మన తెలంగాణ మొత్తం కలిపేసి మన భారతదేశం చుట్టుకొలతని తిరిగి రావడం అనేది చాలా సంతోషకరం. సో ఇది ఒక మంచి ఇది అనుకుంటాం. అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారి శంకరన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న స్వేరోస్ డేను పురస్కరించుకుని తిప్పర్తిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు గురువారం నల్గొండ పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుండి డీఈఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వాహకులు మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత స్వేరోలు ఎన్నో విజయాలను సాధించారని అన్నారు. ఎంతో మంది విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ లో ఉచిత సీట్లను సాధించారని చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహకారం, ఉపాధ్యాయుల పట్టుదల వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గాదలింగస్వామి, విజయ్, ఖుర్షీద్, నర్సిరెడ్డి, వెంకటేష్, రాధ, కవిత, రమేష్, కిరణ్, నగేష్, నాగేందర్, సురేష్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత 2012 నుంచి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా గానీ మా స్వేరోలు మా పిల్లలు చాలా విజయాలు సాధించడం జరిగింది. మరి రీసెంట్ గా MBBS BDS ఈ రంగాల్లో కూడా సుమారుగా 200 వరకు కూడా ప్రీ సీట్లు సాధించడం జరిగింది. అంటే బయట కార్పొరేట్ కాలేజీ వాళ్ళు సుమారుగా 20 లక్షలు పెట్టినా గానీ రానటువంటి సీటు మా సార్ యొక్క సహకారంతోటి మా ఉపాధ్యాయుల యొక్క పట్టుదలతోటి ఈ రోజు మా గురుకుల పిల్లలు అనేక రంగాల్లో కూడా అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ గానీ అశోక యూనివర్సిటీ గానీ హార్వర్డ్ యూనివర్సిటీ గానీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గానీ మరి ఆకాశం నుంచి భూలోకంలో ఉన్నటువంటి మన సముద్రం లోతు వరకు కూడా ఈరోజు స్వేరోస్ ఉన్నారు. మరి దానికి ప్రధాన కారకుడైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క వారి యొక్క విక్టరీని మరి ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో మరి ఎస్ఆర్ శంకరన్ గారి యొక్క గొప్పతనాన్ని మరి ఆయన వలన ఈరోజు గురుకులాలు ఉన్నాయి కాబట్టి మరి ఆయన యొక్క జన్మదిన పురస్కరించుకొని ఈరోజు మరి స్వేరోస్ డేగా దీన్ని అనౌన్స్మెంట్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు చాలా గొప్ప దినం సార్, ఎందుకంటే పేదల కలెక్టర్ ఎస్ఆర్ శంకరన్ గారి జయంతి ఈరోజు. సో ఆయన వల్లనే మనకు సాంఘిక సంక్షేమ పేద ప్రజలకి గురుకుల పాఠశాలలు ఏర్పడడం జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మా స్వేరోస్ నెట్వర్క్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్వేరోస్ సంస్థను స్థాపించడం జరిగింది 2012. ఆ రోజు నుంచి ఈరోజు వరకు స్వేరోస్ చాలా కార్యక్రమాలు అక్షరం ఆరోగ్యం ఆర్థికం మీద చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఈ విజయోత్సవ ర్యాలీ చేపట్టడానికి తిప్పర్తి స్కూల్ నుంచి కానీ డిసిఓ గారు చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సంవత్సరం ఈ గురుకుల పిల్లలు 200 డాక్టర్లు కావడం చాలా గొప్ప విజయం సార్. సో ఈ విజయానికి సహకరించిన ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారికి మేము స్వేరోస్ నెట్వర్క్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ గురుకులాలకు నాంది పలికినటువంటి ఎస్ఆర్ శంకరన్ గారి వారి వలనే వారి కృప వలననే ఈరోజు మేము స్వేరోస్ డేగా జరుపుకుంటున్నాము. ఇది ప్రపంచం నలుమూలల ఈ స్వేరోస్ డే అనేటువంటిది ఈరోజు జరుగుతూ ఉన్నది. దీనికి నాంది పలికిన మరియు అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం అనండి, మరి తర్వాత బ్యూరోక్రాట్స్ అనండి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క విజనరీ లీడర్ అనేటువంటి ఆ కాన్సెప్ట్ తోటి ఈరోజు అన్ని రంగాలలో స్పోర్ట్స్ అకాడమీలు అనండి, ఐఐటీలు అనండి, ఎన్ఐటీలు అనండి, ఎంబీబీఎస్లు అనండి, బీడీఎస్లు అనండి, ప్రతి రంగాల్లో అన్ని రంగాలలో మా యొక్క స్వేరోలు దినదిన ప్రవర్ధమానంగా ప్రపంచ ఖ్యాతి కాంచేటువంటి స్థాయిలో ఉన్నారు. అంటే వీటన్నిటికీ మా యొక్క జై భీమ్ కాన్సెప్ట్ మరి తర్వాత ఈ స్వేరోస్ యొక్క కాన్సెప్ట్ అనేటువంటిది మమ్మల్ని ప్రపంచం మొత్తంలో ఒక యూనిటీ అనేటువంటిది రావడం జరిగింది.